వెల్కమ్ టు మై ఛానల్ కల్కి. ప్రభాస్ నటించినటువంటి ఈ కల్కి సినిమా అసలు ఒక మంచి పాజిటివ్ టాక్తో అసలు ఫ్యాన్స్కి అయితే ఇక పండగ చేసుకునేటువంటి వార్తగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కల్కి సినిమా బిగ్గెస్ట్ హిట్ కాబోతుంది. అయితే అందరికీ సినిమా టాక్ ఏంటో చూసేసాము. 26వ తేదీ మనకు ముందుగానే ఓవర్సీస్లో మనకు ఈ సినిమాని ప్రదర్శించారు. ఆ తర్వాత 27వ తేదీ వరల్డ్ వైడ్గా కూడా మనం చూసాం. అయితే ఇవన్నీ చూసిన తర్వాత సినిమాకు పాజిటివ్ రావడం, ప్రభాస్ గారికి మరింత క్రేజ్ పెరిగిపోవడం, ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్ ఎంత, బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వసూలు చేసింది అనేది చాలామందికి తెలుసుకోవాలనే ఆసక్తి అయితే ఉంటుంది. బాక్స్ ఆఫీస్ని అంటే బాక్స్ ఆఫీస్ కింగ్ అదరగొట్టింది అని చెప్పుకోవచ్చు ఈ కల్కి సినిమా. ఫస్ట్ డే కలెక్షన్, మొదటి రోజు ఎంత కలెక్షన్ సంపాదించింది ఈ సినిమాకి అనేది కూడా చాలామంది తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటారు. తెలుసుకునే ముందు మీరు తప్పనిసరిగా ప్రభాస్ గారి అభిమానులను అయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక ప్రభాస్ గారికి సంబంధించి ప్రతి అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తాం, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ నటించిన కల్కి 2898 AD జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన సంగతి మనందరికి తెలిసిందే. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే అందుకుంది. విజయవంతంగా ఈ సినిమా అయితే మన ముందుకు థియేటర్లో ప్రదర్శింపబడుతుంది. అయితే ఈ కంటెంట్, దీంట్లో ఉన్నటువంటి విజువల్స్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, ఇక డైరెక్టర్కు ఇవన్నీ కూడా, డైరెక్టర్ పైన కూడా మనకు ఇవన్నీ చూసిన తర్వాత మనం ఫిదా అయిపోయారు. ఆడియన్స్ అంతా కూడా డైరెక్టర్ నాగ్ అశ్విన్ పైన కూడా చాలామంది ప్రముఖులు కావచ్చు, ఇక ఆడియన్స్ అంతా కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారీ బడ్జెట్, స్టార్ నటీనటులతో అదిరిపోయేటువంటి యాక్షన్ సీన్స్తో మహాభారతం విజువల్స్ ఇంకా అన్ని అంశాలతో కూడా మన కళ్ళ కట్టేలాగా కనిపించే విధంగా కూడా తీశారు ఈ కల్కి 2898 AD సినిమా. ఇందులో ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారి మధ్య వచ్చేటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్లో హైలైట్గా మనం చెప్పుకోవచ్చు. పురాణాలకు కలియుగానికి, అంటే పురాణాలను కలియుగాంతానికి మధ్య, అంటే కల్కి అవతారానికి లింక్ పెట్టి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించినటువంటి ఓ అద్భుతమైనటువంటి ప్రపంచం ఇది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాలో విజువల్స్ చూస్తే మన మైండ్ బ్లాక్ అయిపో, అంటే మన మైండ్కి అసలు మైండ్ బ్లోయింగ్ అంటూ ఉంటాం కదా, ఆ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంది. అయితే ఇప్పుడు హాలీవుడ్లో ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించినటువంటి ఈ సినిమా కల్కి 2898 AD మైండ్ బ్లోయింగ్ మూవీ అంటూ కూడా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆలోచన కావచ్చు. తన యొక్క మేకింగ్ పైన, తన యొక్క మొత్తం సబ్జెక్ట్ మీద అతనికి సంబంధించి కామెంట్స్ కూడా వచ్చేస్తున్నాయి. దాదాపు 600 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్లో నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా రావచ్చని అంచనాల మధ్య విడుదలైనటువంటి కల్కి 2898 AD సినిమా ఏదైతే ఉందో భారతీయ 3వ అతిపెద్ద ఓపెనింగ్ను కూడా నమోదు చేసుకున్నటువంటిదిగా చెప్పుకుంటున్నారు. అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద కూడా చరిత్ర సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇండస్ట్రీ ట్రాకర్స్ ఎవరైతే ఉంటారో ఈ సెగ్మెంట్లో కూడా, ఈ సర్క్యూట్లో కూడా, ఇండస్ట్రీ ట్రాకర్ సర్క్యూట్లో మొత్తం కూడా ప్రకారం చూసినట్లయితే నాగ్ అశ్విన్ తెరకెక్కించినటువంటి ఈ భారతదేశంలో దాదాపు 95 కోట్ల వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. గ్రాస్ కలెక్షన్స్ మాత్రం దాదాపు 118 కోట్ల రూపాయలని కూడా తెలుస్తుంది. అలాగే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లు కలెక్షన్స్ లాగా అత్యధికంగా వసూలు రాబట్టినటువంటి చిత్రంగా కూడా ఇది నిలిచింది. ఇప్పటి వరకు భారతదేశంలో మనం చూసినట్లయితే కేజీఎఫ్ చూస్తే 2 KGF 2 అంటే మొదటి పార్ట్ కాదు, KGF 2 చూస్తే 159 కోట్లు, సలార్ 158 కోట్లు, లియో 142 కోట్లు, సాహో 130 కోట్లు, అలాగే జవాన్ 129 కోట్లు రాబట్టగా ఇప్పుడు కల్కి గ్లోబల్ ఓపెనింగ్ రికార్డులు కూడా బద్దలు కొట్టింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించినటువంటి RRR మూవీ
మొదటి స్థానంలో ఉంటే దాన్ని కూడా బీట్ చేసే విధంగా కూడా అయితే అనుకున్నారు. కానీ ఈ కల్కి 2898 ADA సినిమా ఏదైతే ఉందో మొదటి రోజే మనం ఇంత కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే మనం RRR సినిమా మొదటి రోజు కానీ చూసినట్లయితే 223 కోట్లు అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టినటువంటి భారతీయ ఓపెనర్గా కొనసాగింది ఆ సినిమా. మొదటి రోజు అంత కలెక్షన్ వచ్చింది. ఆ తర్వాత స్థానంలో బాహుబలి 2 ఫస్ట్ డే 217 కోట్లతో ఉంటే పైగా వసూలు రాబట్టింది. ఆ తర్వాత ఇప్పుడు కల్కి ఇప్పుడు ఈ ప్రాజెక్టు 180 కోట్ల కలెక్షన్స్తో మూడవ స్థానంలో నిలిచిందనేసి కూడా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే మరికొంతమంది చెప్తున్న దాని ప్రకారం చూసినట్లయితే ఓన్లీ ఓవర్సీస్లో ప్రపంచ రికార్డు సాధించింది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఓవర్సీస్లో ఈ సినిమా 3.5 బిలియన్ల డాలర్లు మొదటి రోజు కలెక్షన్స్ వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ఇది ఒక రకంగా ఇప్పటివరకు ఏ సినిమాకు కూడా రాలేదు, కేవలం ఈ సినిమాకు వచ్చింది. ఇక రికార్డులు బద్దలు కొట్టేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ సినిమాకి సంబంధించి పూర్తి అప్డేట్ ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ప్రభాస్ గారికి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్తో వస్తుంది కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మా ఛానల్.